హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అంబటి రాయుడు గారు మరి రీసెంట్గానే వైసీపీ పార్టీలో ఆయన జాయిన్ అవ్వడం చూస్తున్నాం లాస్ట్ మంత్ ఏమో జాయిన్ అయ్యారు సో పట్టుమని కొన్ని రోజులు పది రోజులు కూడా అవ్వలేదు అంతలోపే వైసీపీ నుంచి బయటకు రావడం చూసేస్తున్నాం మరి ఏం జరిగింది అంటారు ఎందుకు అంటారు సార్ ఏముంటే తొందరగా తెలుసుకున్నాడు బయటకు వచ్చాడు గేట్లోనే తెలుసుకున్నాడు బయటకు వచ్చాడు గేట్ లో వెళ్ళి ఉంటే కొంచెం టైం పట్టేది గేట్లోనే ఆయన తెలిసిపోయింది కాబట్టి వచ్చాడు దాంట్లో సింపుల్ ఇష్యూ వైసీపీలో ఎల్లూరు అనుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఆయన జనసేనలో చేరబోతున్నారన్న వార్తలు అయితే వస్తున్నాయి సార్ మరి ఆయన ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు రాజకీయాలు కొన్ని రోజులు దూరంగా ఉంటానని మాత్రమే చెప్పారు మరి జనసేనలోకి చేరే అవకాశం ఏమైనా ఉంటుంది ఇప్పుడు ఆయన స్వేచ్ఛ అండి ఏ పార్టీకైనా చేరొచ్చు జనసేన చేరొచ్చు లేకపోతే ఇండిపెండి నుంచోవచ్చు లేకపోతే టీడీపీకి రావచ్చు లేకపోతే కాంగ్రెస్ రావచ్చు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది వాళ్ళ వాళ్ళ ఇష్టం మనం దాన్ని ఎవరు మనం అడగలుగుతాం వాళ్ళ మన వాళ్ళ కోసం మనం ఎలా కామెంట్ చేయగలుగుతాం ఆయన జ వైసీపీకి వెళ్ళాడు ఇవ్వట్లేకపోయాడు అని ఎందుకంటే గేటు దాటకముందే బయటకు వస్తాడు తెలుసుకొని బయటకు వచ్చాడు అందుకు సంతోషం ఆయన గురించి ఇంకో వార్త కూడా ప్రచారంలో ఉంది అంటే ఆయన అడిగిన నియోజకవర్గం నుండి ఆయన ఎంపీ సీట్ ఇవ్వలేదు అందుకే బయటకు వచ్చేసారు అని కూడా ఏది ఏమైనా అంబట్ రాయుడు మంచి క్రికెటరు ఆయన మంచి పొలిటికల్ లీడర్ అవ్వాలని కోరుకుంటాం ఆయనకి సీట్ వస్తుందా సీట్ ఇవ్వలేదా సీట్ ఏం చేశారా వైసీపీ ఏం కాంటాక్ట్ మీద మళ్ళీ జాయిన్ చేసుకున్నారో తెలియదు ఆయనకి తెలుసుకున్న వెంటనే బయటకు వచ్చాడు కాబట్టి తొందరలోనే తెలుసుకున్నాడని మాత్రం చెప్పగలుగుతాం సార్ ఇక వైసీపీలో కాస్త సినీ వాళ్ళని కూడా చేర్చుకోవాలని ఉద్దేశంతో అనుకుంటా మరి గారు అండ్ వివి వినాయక్ కూడా జాయిన్ అయిపోతున్నారు వైసీపీ పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారు ఎంపీగా అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్ ఎలా ఉంటుందండి ఆ ఇప్పుడు సినిమా వాళ్ళని చూసి ఓటరండి ఆ రోజులు పోయాయి సినిమా వాళ్ళని చూసి ఓటు వేస్తారు అనుకోవడం తప్పు ఏంటంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారి కంటే నందమూరి తారక రామారావు గారి కంటే కృష్ణ గారి కంటే జమున గారికి అంటే అలీ దీంట్లో పెద్ద గొప్పోడు అలాంటి వాళ్ళు రాజమండ్రిలో ఫస్ట్ టైం గెలిచి సెకండ్ టైం ఓడిపోయారు ప్రజల సేవ కోసం చూస్తారు ప్రజా సేవ కోసం చూస్తారు సినీ గ్లామర్ జనాలు రావడానికి పనికి వస్తారు తప్ప ఓట్ల రూపంగా మలుచుకోవడానికి పనికి రాదు ఇది ఎన్నోసార్లు మనం నేను చెప్పాను నేను చెప్తున్నాను గారు ఉంటే అవతరకాశ టీడీపీ టికెట్ చక్కగా జనసేనగా టీడీపీ గెలుస్తుంది బంపర్ మెజార్టీతో గెలుస్తుంది ఆలీకి నిజంగా టికెట్ ఇస్తే డిపాజిట్లు ఫస్ట్ గెల్లంత అయిపోతున్నారు రాసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ గెలిచే సీటు టీడీపీ కానీ ఏ జనసేన కానీ అపోజిషన్లో అదే సీటు గెలుస్తుంది ఎందుకంటే ఆలీకి డిపాజిట్లు కూడా రావు సార్ వివి వినాయక్ గారు కాపు ఓట్లను లాక్కు రాగలుగుతారు అందుకే ఆయన్ని తీసుకుంటున్నామని కూడా అంటున్నారు వివి అది కదండి వివి వినాయక్ అండ్ డైరెక్టర్ వివి వినాయకర్ నాట్ పొలిటికల్ లీడర్ కాపు కమ్యూనిటీ ఆయన వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళు కానీ కమ్యూనిటీ అందరూ నేను కాపు కమ్యూనిటీ ఆయన కాపు కమ్యూనిటీ అవ్వచ్చు కాపుటి కమ్యూనిటీ అందరూ నుంచుంటే అందరికీ ఓట్లు చీల్ చేస్తామంటే ఇక రంగా గారు ఎందుకు వంగవీటి మోహన రంగా గారు కాపు కమ్యూనిటీ అంటే వంగవీటి మోహన రంగా గారు తర్వాత ముద్రగాడి భద్రనాభ గారు ఓకే అలాగని వివి వినాయక్ గారు ఈజ్ డైరెక్టర్ మంచి డైరెక్టర్ అందరూ నుంచి ఉంటే ఆయనకు సీట్ ఇవ్వచ్చు ఆయన గెలుస్తాడా లేదా అనేది ఒకటి కాపు కమ్యూనిటీని ఓట్లు చేరుస్తారా అంటే అంటే ఓట్లు చేర్చడం కోసం వివి వినాయక పెట్టుకుంటారా ఓ వివేనగర్ నాయక అవసరం లేదా వివి గారికి బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ ఓట్లు అవసరం లేదా కాపు రోడ్లే కావాలా కాదు అది కాదు గెలవాలి అంటే అందరూ అన్ని కులాలు అన్ని మతాలు ఓట్లు వస్తేనే గెలుస్తాం కనుక వివి వినాయక్ గారికి సీట్ ఇస్తే అలాగే అందరు అన్ని కులాలు అన్ని మతాలు కలిపి చేసి పని చేసి గెలిపించాలని చూడాలి తప్ప ఆయన కాపు ఓట్లు జీవిస్తా ఆయన ఫస్ట్ ఆయన ఫస్ట్ సీట్ ఇచ్చి ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఒక్కటి వినండి చిరంజీవి గారిని ఫస్ట్ ముంచేసిందే ఈ కాపులు కాపు కాపు మా కాపు కమ్యూనిటీ మా కాపు కమ్యూనిటీని పక్క ఓటుతో ఓటువ్వకుండా మొత్తం దెబ్బెట్టేశారు కాపు కమ్యూనిటీ ఉంటుందండి కాపు కమ్యూనిటీ ఎప్పుడు కూడా ఓన్ చేసుకుంటాం పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకుంటాం గారిని ఓన్ చేసుకుంటాం వంగవీటి మోహన్ రంగారు ఓన్ చేసుకుంటాం ఎవరు పెద్దగా రేజేస్తే దాసనాథరా గారిని ఓన్ చేసుకుంటాం ఎవరు కాపులు పెద్దగా ఉంటే ఎస్వి రంగారావు గారు ఎవరున్నా మా వాళ్ళు మాకేష్టం అనుకుంటాం తప్పలేదు దాని కానీ అక్కడ కాపు కమ్యూనిటీ ఒక్కరు ఓటు వేస్తే గెలరండి అన్ని కులాలు మతాలు అందరూ ఓటు వేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓటు వేస్తే గెలుస్తారు అది పవన్ కళ్యాణ్ గారు అందుకే తెలుసుకున్నారు ఎందుకంటే అందరూ నేను అందరు వాడిని కొందరు వాడిని కాదు అన్నారు చిరంజీవి గారు పాపం మేము అనలేదైనా ఆయన కాపు కొలం చెందుకంటే మా అవలకాలు ఓన్ చేసుకొని వన్ సైడ్ చేసేసారు దానివల్ల కాపు కమ్యూనిటీ ఓటు వేయొచ్చు తక్కిమా వాళ్ళు ఓట్లు రాక దెబ్బతిన్నారు ఆయన లేకపోతే ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి బ్రహ్మాండమైన కరెక్ట్గా స్కెచ్ చేసి కరెక్ట్గా బూత్ మేనేజ్మెంట్ అన్ని లెవెల్ బూత్ లెవెల్ దాకా కరెక్ట్గా ఉండుంటే బ్రహ్మాండంగా గెలిచేవారు కానీ ఒక చిన్న అతి విశ్వాసంకి వెళ్ళి దాంట్లో ఓడిపోవాల్సి వచ్చింది తప్ప ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు టీడీపీతో కరెక్ట్గా పొత్తు పెట్టుకున్నారు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు అసెంబ్లీలో అడుగు పెట్టాలి అసెంబ్లీలో అడుగుపెట్టి నా పార్టీని నేను నిలబెట్టుకోవాలి నా పార్టీని బూత్ దాకా బూత్ లెవెల్ దాకా తీసుకెళ్ళాలి బూత్ మొత్తం టోటల్గా కార్యకర్తలని కరెక్ట్గా అన్ని విధాలా నేను మొత్తం గ్రౌండ్ లెవెల్లో చూసుకోగలగాలి గ్రౌండ్ లెవెల్లో మొత్తం టోటల్ రియాలిటీ ఏంటో తెలుసుకోగలగాలని పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది కానీ ఇజర్ ఇది రియాలిటీ ఇది రియాలిటీ నేను సింగిల్గా నించుంటా నేను నూట డెబ్బై ఐదు గెలిచేస్తా అన్నారనుకోనేది రియాలిటీ కాదు అది అంటే మనం ఎక్కడ 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 మనం తేడా వస్తుంది రెండోది అంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫండింగ్ కూడా ఈజ్ ఇంపార్టెంట్ అధికార పార్టీకి ఎక్కువ డబ్బు ఉంటుంది అది ప్రతిపక్ష పార్టీ తక్కువ డబ్బు ఉంటుంది అధికార పార్టీ వచ్చేటప్పుడు ప్రతిపక్ష పార్టీలో మనకు డబ్బు ఎంత ఉంటుంది మనం ఎంత నామినేషన్ గేయాలి క్యాండిడేట్కి మనం ఎంత ఇవ్వాలి క్యాండిడేట్ మొత్తం టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని వేసేటప్పుడు నూట డెబ్బై ఐదు ఎంత అవుతుంది ఎన్ని వందల కోట్ల అఫీసర్గా ఇవ్వాలి ఈ పార్టీ ఫండ్ అంటారు దాన్ని చిన్నది అంటే ఆ వైట్ ఫండ్ అని ఇవ్వాలి కదా వైట్ అయినా ఓకపోతే ఎలాగవుద్ది కనుక ఇవన్నీ కూడా ఆచితూచి అడిగేస్తే అప్పుడు పార్టీతో పొత్తు పెట్టుకొని మనం గెలిస్తే ముందు అసెంబ్లీలోకి అడిగిడితే ఈ గ్రౌండ్ రియాలిటీ అంతా కూడా మనం కరెక్ట్గా కార్యకర్తలు కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఓకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది ఇంకేమి డిస్కషన్లో ఉంది కాబట్టి దానికోసం డిస్కస్ చేయడం వేస్ట్ కనుక ఇప్పుడు ఈ పొత్తులో ఇక్కడ కాపు కమ్యూనిటీ మీద వినాయక్ గారికి సీటు నిజంగా ఇస్తే ఆయన వల్ల కాపులు ఓట్లు నాలుగు పడతాయో లేదో నాకు తెలియదు కానీ రెండో సీటు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రెండో సీటు గెలుస్తారు ఎందుకంటే ఎందుకు రెండో సీటు టీడీపీ గెలుస్తుంది అంటున్నానంటే వివి నగర్ మీద కోపం కాదు నాకు వివి నగర్ నాకు మంచి ఫ్రెండు కానీ సినిమా ఫీల్డ్ డైరెక్టర్గా ఆయన చూస్తారు అక్కడ రియాలిటీ అనేది కా మనం రాజకీయం వేరు సినిమా రియాలిటీ వేరు అది రాజకీయంగా మనం గెలవాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒకసారి చూసుకొని చెయ్యాలి కనుక మరి వైసీపీ వాళ్ళు ఏ విధంగా సీట్లు ఇస్తానంటున్నారు ఏంటో నాకు అంత ఐడియా లేదు కానీ మా వాళ్ళు కాపు కమ్యూనిటీ చేల్చాలి అని అనుకుంటే మాత్రం వినాయక్ గారిది ఏం సెట్ కాదు నాకు అనుకుంటున్నాను మరి ఈ సినీ గ్లామర్ అనేది వైసీపీకి ఎటువంటి బెనిఫిట్ చేయదు అని అంటారు సార్ అనుకోవచ్చా సినీ గ్లామర్ ఆయన కాదు టీడీపీకి ఉంది గ్లామర్ వాళ్ళకే ఉంది బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం టోటల్ మెగా ఫ్యామిలీ అందరూ టీడీపీకి జనసేనకు ఉంది వాళ్ళకి ఎవరు లేరు ఒక ఆలీ గారు పోసాని కృష్ణ అది కాదు అడ్డ మన అసభ్యకరంగా మాట్లాడే పోసాని కృష్ణ గారు ఇక మరి వాళ్ళు ఇద్దరు తప్ప ఇంకెవరు ఉన్నారు గారు వస్తే వస్తే ఆలీ గారికి గవర్నమెంట్ నుంచి జీతం ఇస్తున్నారు ఫ్రీగా సలహాదారుడు అయినా ఆయన ఏ సలహాలు ఇస్తాడో వాళ్ళకి తెలియదు ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు తిట్టడానికి పుట్టడినా పోసానికి ఇష్టం వాళ్ళు ఇద్దరు ఇంకా సినిమా ఫీల్డ్ నుంచి ఎవరు ఉన్నారు ఉండి ఉండి నేను ఒకటి ఉండి వాడిని అంటే బాగా సపోర్ట్గా నన్ను కూడా తోస్తారు బయటికి ఇంక ఇద్దరు ఉన్నారు వాళ్ళు తొంభై ఎనిమిది మంది క్రికెట్ టీంలు మొత్తం టోటల్గా హండ్రెడ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పీపుల్ టీడీపీ అండ్ జనసేన అండ్ టూ పీపుల్ అండి దీన్ని నైంటీ ఎయిట్ పీపుల్ ఉన్నా నైంటీ ఎయిట్ పీపుల్ చూసి ఓటు అయ్యారు టూ పీపుల్ ఉన్న టూ పీపుల్ చూసి ఓటు అయ్యారు నిజంగా జనం కోసం కష్టపడే వ్యక్తికి కష్టపడి పాటలా పాటలాడే వ్యక్తికి ఉదయం లేస్తే జనాలకు అందుబాటులో ఉన్న వ్యక్తికి ఓటేస్తారు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏదో సినిమా ఫీల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే జనాలను రప్పించడానికి తొంభై ఎనిమిది మంది సరిపోతారు ఆ తొంభై ఎనిమిది మంది జనాలను రప్పించిన దానికి ఉంటే మనం వాళ్ళని ఓటుగా మలుచుకోగలడానికి మన నాయకు అక్కడ నాయకత్వం పనికి వస్తుంది తప్ప ఓటుగా మలుచుకోగలగాలి అంతే తప్ప ఆ తొంభై మంది వచ్చి ఓటే ఏం చేస్తారు మన ఇంట్లో కూర్చుంటారంటే మీరు అందుకే ఉదాహరణకి ఇంతమంది ఇంతమంది పేర్లు అనమాట ఒక్కసారి నందమూరి తారక రామారావు గారు లాంటి వాళ్ళు కళాకృతి ఓడిపోయారు అలాగే మనం ఒక జమున కృష్ణ గారు ఓడిపోయారు జమున గారు ఓడిపోయారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చరిత్ర చెప్పాను ఓకే సార్ ఇక యాత్ర టీజర్ చూసే ఉంటారు మరి రీల్లో చూపించింది నిజంగా రియల్గా జరిగిందే చూపించారా లేదంటే వాస్తవం ఇంకేదైనా ఉందా మీ టీజర్ నేను చూశాను ట్రీజర్ చూశాను ట్రీజర్లో కంపల్సరీ అబ్జెక్షన్స్ ఉన్నాయి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయాలి మేము కంపల్సరీ అబ్జెక్షన్ చేస్తాం ఎందుకంటే కాంగ్రెస్ దీన్ని టీడీపీ కలిసి ఆయన అరెస్ట్ చేయించారు అనేది ఒక దాంట్లో ట్రీజర్లో ఉంది ట్రేజర్ ఇమీడియట్లీ చేయాలి ఇంకొక త్రీ ఫోర్ డేస్ సెన్సార్ కూడా లెటర్ రాస్తాం సన్సార్ కూడా లెటర్ రాస్తాం మేము హైకోర్టు కూడా ఆశ్రయిస్తాం కంపల్సరీ ఎవరైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో అంటే ఊహించుకొని తీసే సీన్లు కంపల్సరీ కరెక్ట్ కాదు కాబట్టి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పార్టీకి దెబ్బతింటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముందు ఇమ్మీడియట్లీ దాంట్లో రిమోవ్ చేయాల్సిందే రిమోవ్ చేయకపోతే సంసార్ ఆఫీస్ మీద కంపల్సరీ మీ కోర్టుకి వెళ్తాం సార్ యాత్ర టీజర్ చూసిన తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అయింది షర్మిల గారు ఎక్కడ అని చెప్పేసి అంటే మామూలుగా తన జైల్లో ఉన్నప్పుడు ఆమె ఇలా ధర్నాలు చేయడం ఇవన్నీ చూసాం కదా ఒక సీన్లో కూడా ఆమెను చూపించలేదు మరి అసలు ఉంచారా లేదా సినిమాలో అని అంటున్నారు సినిమా అనేది ఒక రియాలిటీ సినిమాని ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అది తప్పలేదు కాకపోతే ఒక పార్టీ రన్నింగ్లో ఉంటప్పుడు ఒక పార్టీ అపోజిషన్లో ఉండేటప్పుడు ఆ పార్టీ వ్యక్తిత్వం దెబ్బతిన్న నేషనల్ పార్టీ సోనియా గాంధీ గారిని వీళ్ళందరినీ పెట్టి వాళ్ళతో మేము కుమ్మక్ అయిపోయారు టీడీపీకి కుమ్మక్ అయిపోయారని చెప్పి చూపించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇమీడియట్లీ ఆ సీన్స్ అన్నీ రిమూవ్ చేయాలి పార్టీకి నష్టం వస్తుంది కాబట్టి రేపు ఎలక్షన్స్లో ఒక ఇబ్బంది అవుతుంది కాబట్టి బిఫోర్ ఆల్రెడీ సినిమాని బ్యాన్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం సార్ అంతకుముందు టూ థౌజండ్ నైన్టీన్లో యాత్ర మూవీ వచ్చింది సో కాస్త కాస్త బెనిఫిట్ అయితే చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇప్పుడు ఒకవేళ రిలీజ్ అవుతాయి ఏమన్నా బెనిఫిట్ చేసే అవకాశం ఉందంట ఏమండి సినిమాలు తీసుకొని సినిమాలు చూసి ఓట్లేస్తారు మేము టింగ్ టింగ్ వేస్తే ఓట్లేస్తారు మేము కార్యక కార్యకర్తలు మారిస్తూ ఓట్లేస్తారు మేము క్యాండిడేట్లు మారిస్తూ ఓటేస్తారు మేము వెళ్ళి మనకు నేను ఇంట్లో కూర్చొని ప్రచారం చేస్తే ఓటేస్తారు రేపు సంక్రాంతి తర్వాత నేను వెళ్ళి పాదయాత్ర చేసి నేను బస్సు యాత్ర పాదయాత్ర ఇలా చేతురూపేస్తే ఓటేస్తారు అలా మళ్ళీ నేను అలాగ దండం పెడితే ఓటేస్తారు అనుకునే రోజులు పోయాయి నాలుగున్నర సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేశారా మీరు ఏ మొత్తం పూర్తి చేశారు అసలు ఏం రేట్లు ఎంత ఉన్నాయి మీరు ఎంత అప్పు తెచ్చారు ఎంత మీరు ఆదాయం పొందారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని ఎక్కడుంది మీ రాజధానిలో మీరు కూర్చోడానికి మీరు ఉండటానికి ఒక విశాఖపట్నం మీ బంగ్లా కట్టుకున్నారు కానీ కోసం మాకు రోడ్లు వేసారా మా కోసం మా కష్టం చూసారా మా బాధ చూసారా అని ప్రతి ఒక్కరికి ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది మీరు ఎమ్మెల్యేని మార్చుకోండి ఎంపీని మార్చుకోండి సర్పంచ్ని మార్చుకోండి మీరే మారిపోండి సమాధానం నాలుగున్నర సంవత్సరాల్లో మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు నాలుగున్నర నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అవుతుంది కనుక మీరు చెప్పవలసిన బాధ్యత మీకుంది మీకు ఇంకా ఎక్కడికి వెళ్ళినా మీరు బస్సు యాత్ర చేయండి పాదయాత్ర చేయండి మీరు ఏ యాత్రలైనా చేయండి ఎక్కడ చేసినా బాయ్ బాయ్ జగన్ చెప్తూ మీకు చంద్రబాబు నాయుడు స్వాగతం పలకడం మాత్రం అవుతుంది కనుక దాన్ని మనం స్వాగతించవచ్చు సార్ వ్యూహం ట్రైలర్ చూసాం కదా వ్యూహం ట్రైలర్కి ఈ యాత్ర దానికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా సార్ రెండు ఒకటేనా అంటే అంటే ఏమన్నా కనిపించా అన్న తమ్ముడు అన్న ఒక తమ్ముడు ఏది అన్న అనుకుంటే సీనియర్ వ్యక్తి కాబట్టి వర్మగారి అన్న అనుకోవచ్చు ఇంత తమ్ముడు అనుకోవచ్చు అంత అంతకని ఇంకేమి సో ఇప్పుడు వ్యూహంకి ఏ పరిస్థితి ఏర్పడిందో అదే పరిస్థితి యాత్ర టూక్ కూడా ఏర్పడుతుంది అంటారా అంటే రిలీజింగ్ అవ్వలేదా చట్టం తనపంతో అని చెప్పి న్యాయం మీద నమ్మకం ఉంది సంసార ఆఫీస్ మీద నమ్మకం లేదు న్యాయమే నమ్మకం ఉంది కనుక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఇంకా న్యాయస్థానం వెతికే ఉన్నాయి న్యాయస్థానం మీద తీర్పుల మీద నమ్మకాలు ఉన్నాయి కాబట్టి మాకు ప్రతిపక్షంగా అపోజిషన్లో ఉన్నప్పుడు మాకు నష్టం కలుగుతుంది కాబట్టి కంపల్సరీ న్యాయాన్ని ఆశ్రయిస్తాం కంపల్సరీ మేము ఆపడానికి ప్రయత్నం చేస్తాం సరే ఇక కేసినే నాని గారు టీడీపీ పార్టీ నుంచి బయటకి రాబోతున్నారు సో ఆయనే ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేశారు అంటే పార్టీకి తన అవసరం లేదు అని చంద్రబాబు గారు చెప్పడంతో నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పడం చూస్తాం దీనిపైన పీవీపీ గారు కూడా ఒక ఆయన దాన్ని రీట్వీట్ చేస్తూ ఒక కామెంట్ చేసాం మీరు కూడా చూసే ఉంటారు సో దీనిపైన మీ ఒపీనియన్ కేశ్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇద్దరు అన్నదమ్ములు గొడవలు అవుతున్నాయి కొంచెం అక్కడ ఇంటర్నల్గా గొడవలు ఉన్నాయి కాబట్టి ఆయన కొంచెం ఆగమన్నారు ఓకే ఆయనకి ఏదో బాధ అనిపించింది ఆయన అన్నారు తప్పలేదు నాని గారు పది సంవత్సరాలు సీనియర్ వ్యక్తి మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే మంచి ఇష్టం ఆయన అంటే మంచి ఇష్టం పది సంవత్సరాలు ఎంపీగా చేశాడు బాగానే ఉంది ఓకే అక్కడ లోకల్ ఇంటర్నల్ గొడవలు ఉన్నాయి ఇంటర్నల్ గొడవల వల్ల కొన్ని ఇబ్బందులు తరగతుల వల్ల ఆయన బయటకు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోవచ్చు తప్పలేదు పీవీపీకి ఏం సంబంధం అండి ఆ పీవీపీకి ఏం సంబంధం అంటున్నా నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు బ్యాంకులుగా చేసి ఆయన చేసావు నువ్వు చేసిందేంటి నువ్వేనో తప్పు చేసావా నువ్వు తక్కువ లేదు కదా నువ్వు ఇప్పుడు ఆయన గెలిచిన ఎంపీ నువ్వు ఓడిన ఎంపీ నువ్వు ఇప్పుడు ఆయన గెలిచిన ఎంపీ అని ఒక పేరు ఉంది నువ్వు ఓ పది సంవత్సరాలు ఆయన గెలిచాడు నువ్వు ఓడిపోయావు కదా కనుక ఎదుటివాడిని మాట్లాడేటప్పుడు మన సైడ్ కూడా మనకు ఉంటుంది కనుక మనం బ్యాంకులను ఏం చేస్తాం అన్నీ ఏం చేస్తాం అన్నీ తెలుసు కదా జనాలకి కనుక దయచేసి మీరు దెయ్యాలు వేద వేదాలు వెళ్ళొచ్చినట్టు మీరు చెప్తే ఎలాగా పీవీపీ గారు కేశినాయన్ నాని కోసం మీరు చెప్పకూడదు కేశినాయన్ నాని గారు టీడీపీ నుంచి ఆయన టీడీపీ నుంచి ఆయన వ్యక్తిగతంగా ఆయన వెళ్ళిపోతున్నాడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు సెట్ కాలేదు వెళ్ళిపోతున్నారు ఆయన ఎవ్వరని అనలేదు ఆయన రాజీనామా నిజాయితీ వరకు రాజీనామా చేసి నేను ఇండిపిండిగా అన్నాడు తప్పేం దాంట్లోనే మీరు నించో నేను గెలిచారా ఓకే ఆయన బ్యాంకులు కాదు చేశారు అవి కాదు చేశారు ఈ కాదు ఓకే అని చెప్పారు మీరేంటని అడుగుతున్నా అది మీకు కూడా వర్తిస్తుంది కాబట్టి కనుక అది ఆయన చేశాడా లేదా పక్కన పెట్టి పది సంవత్సరాలు ఎంపీ మీరు ఓడిపోయిన ఎంపీ అది గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే సార్ కేసీఆర్ నాన్ గారు ఒక సీనియర్ లీడర్ కదా మరి ఆయన టీడీపీ నుంచి వెళ్ళిపోవడం కాస్త టీడీపీకి నష్టం చేకూర్చే అవకాశం అయితే ఉంది మళ్ళీ ఆయన అంటే ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఇస్తామని చెప్పేసి రివర్స్ తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారంటారు సార్ ఒకటండి కొంతమంది కొంత మనం కొన్ని మనం డిస్కస్ చేయడానికి లేదు ఎందుకంటే అధినాయకత్వం డిస్కస్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం శిరదార్యం అలాగే అక్కడ అక్కడ ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ ఇంటర్నల్గా ఉంటాయి కాబట్టి అది కేసీఆర్ నాయన గారి కోసం మనం మాట్లాడటానికి లేదు పార్టీకి మళ్ళీ వస్తారా లేకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోతారా అనేది మనం మాట్లాడడానికి ఉండదు ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్